సత్యనాశ కానీ అలా నగ్గిపులా వాటి గీకినట్టు నిన్నగా అలా కళ్ళ మీరు గీకని ఇప్పుడు ఆగాలి వాళ్ళు వాళ్ళకి చూసాకి నాకు ఆగదే దుఃఖము. ఏమంటున్నా నీకు ఇప్పుడు ఏడితే వచ్చేది కాదు మాట ఏదన్నా మాట్లాడదాము. లోకల్ మంచి నాయకుడు ఉన్నాడు మాట్లాడదాం, మాట్లాడతాం, ప్రశాంతంగా మాట్లాడతాం. జరిగింది
ఇక్కడ జరిగింది. వేల్పూర్ గ్రామం, మన వేల్పూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి మన వేల్పూర్ గ్రామంలో ఇదేది బీసీ కాలనీలో శాకలి నారాయణకు సంబంధించిన గడ్డి కాలుతుందని చెప్పేసి సమాచారం ఇచ్చాడు. మేము హుటాహుటిన సంఘటన స్థలాన్ని చేరుకొని సుమారు ఈ గడ్డి ఒక 18 ట్రాక్టర్లు ఉంటుంది, భారీ ఎత్తున మంటలు ఉండే దాన్ని పూర్తిగా కంట్రోల్కి తీసుకుని రావడం జరిగింది. మేము బీంగ లక్ష్మీ అప్పక శాఖ నుండి సిబ్బంది 4 వచ్చేసి మంటల్ని అదుపులో తీసుకున్నాం. ప్రయత్నం చేయదు కరెంటు 3 బండ్లు చచ్చిపోయింది, మళ్ళా ఇప్పుడు 18 ట్రాక్టర్లు గడ్డి ఆడిపోయింది, మళ్ళీ గోడలో గడ్డి లేదు. ఇప్పుడు ఏతలి ఎడ దొరుకుతలేదు, ఎడ దొరకది గోడలు ఉంటాయి చిన్నకెద్దా అంటే మొత్తం అవిడి ఉపాసం ఉంటాయి. ఇప్పుడు నాకు గడ్డి లేదు, ఏం లేదు, ఎట్లా జీవితం ఎట్లా బతకాలో ఏం లేదో. అవి బయట బతకలేను, ఆవిడతో నాకు లేదా బాధ ఉన్నది. అవి ఇప్పుడు నాకు ఓదళ్ళ దగ్గర వచ్చి లొంచున్నాయి, నా పరిస్థితి మంచిగా లేదు. నాది మొత్తం బాధ అయిపోయింది. ఇప్పుడు 18 ట్రాక్టర్లు 20 ట్రాక్టర్లకు గడ్డి పోయింది, ఇప్పుడు ఓదలన్నీ ఉపాసము. నాది ఏం బతుకు కలిగా లేదు. ఇక ఎట్లా అవుతుంది, ఏమైతే ఓదలు వచ్చి లొంచున్నాయి నా దగ్గర అన్నీ.